Namaste, welcome to 3G TV News. ప్రేమ సహనం ఆప్యాయత ఇవి కాంగ్రెస్ పార్టీ పర్యాయ పదాలు. మహబూబ్ నగర్ కల్చర్ పాడైపోయింది. రాయలసీమ విష సంస్కృతిని తీసుకొచ్చి మహబూబ్ నగర్ నడిబొడ్డున పాతే ప్రయత్నం చేసింది. మొత్తం వ్యాపార వర్గాలంతా భయాందోళనకు గురైనాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారులు వ్యాపారాలను వదిలేసింది. వేరే పార్టీలో ఉన్న వాళ్ళు అక్రమ కేసులకు భయపడి మహబూబ్ నగర్ పట్టణాన్ని వదిలేసి హైదరాబాద్లో తలదాచుకుంటా ఉన్నారు. ఏ ప్లాటు సేఫ్గా లేదు, ఏ డాక్యుమెంటు కూడా కరెక్ట్గా ఉంటుందన్న నమ్మకం లేదు. అధికార యంత్రాంగం బాధితుల పక్షాన ఉండాలి, కానీ అది బాధితుల పక్షాన లేదు, పాలక పక్షం తరఫున వత్తాసు పలుకుతున్నది అధికార యంత్రాంగం. ఇవన్నీ కూడా మారాలని చెప్పి ఒక మార్పు కోసం ఈరోజు మహబూబ్ నగర్ ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థిగా ఇక్కడ నేను ఈరోజు నామినేషన్ వేస్తే ప్రజల నుంచి వచ్చిన స్పందన చూస్తే భారీ మెజార్టీతోటి మేము గెలుస్తామన్న నమ్మకం. ప్రజలు బయటకు వచ్చి చేయూపుతూ ఉన్నారు, విక్టరీ సింబల్ చూపుతూ ఉన్నారు. అంటే ఈ అరాజక పాలన నవంబర్ 30 తర్వాత ఉండకూడదు అని చెప్పి వాళ్ళు చాలా గట్టిగా సంకల్పం చేసుకున్నారు. కాబట్టి ఇంత అద్భుతమైన ర్యాలీ, వాళ్ళలాగా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టలే, కేవలం ఒక పిలుపు, వాట్సాప్ పిలుపు మేరకే కార్యకర్తలు, నాయకులు, మహబూబ్ నగర్ పట్టణ ప్రజలు భారీ ఎత్తున తరలి రావడం అనేది ఒక అద్భుతమైన విజయానికి సంకేతం. మండలాల నుంచి రైతులు, మహిళలు స్వచ్ఛందంగా బండ్లు పెట్టించుకొని మరీ వచ్చింది. ఇది ఒక సునామీ లాగా మహబూబ్ నగరే కాదు, మొత్తం తెలంగాణలో కూడా ఈ ప్రజా వ్యతిరేక పరిపాలనకు అంతం పలకాలి, ఓటు ద్వారా బుద్ధి చెప్పాలన్న సంకల్పం మొత్తం తెలంగాణ ప్రజల్లో ఈరోజు ప్రగాఢంగా కనిపిస్తూ ఉంది. ఒకటే డిఫరెన్స్, ఈరోజు ఒక కుటుంబం ఎలక్షన్ కొట్లాడుతుంది అక్కడ బీఆర్ఎస్ నుంచి, మొత్తం ప్రజా ప్రతినిధులు, నాయకులు, ఆల్ పొలిటికల్ లీడర్స్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ ఈరోజు మా తరఫున ఎలక్షన్ కొట్లాడుతూ ఉన్నారు. ప్రజలందరూ ఒక తరఫున, ఒక కుటుంబం ఒక తరఫున ఈ ఎన్నికల యుద్ధం జరగబోతూ ఉంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ యునైటెడ్గా ఉంది. మా పార్టీలో ఉన్న ప్రతి సీనియర్ కార్యకర్త నుంచి బూత్ స్థాయి కార్యకర్త వరకు ఈ ఎన్నికల యుద్ధంలో మేము గెలవాలి అని చెప్పి కడుపు కట్టుకొని ఎలాంటి వసతులు వనరులు లేకున్నా, అధికార యంత్రాంగంతో ఇబ్బందుల పాలైన టీఆర్ఎస్ గుండాలు దౌర్జన్యకర రీతిలో వాళ్ళని ప్రచారం చేయకుండా అడ్డుకుంటున్న మొక్కవోని సాహసంతో ఈరోజు ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఒక ప్రజా విజయం, ఒక అద్భుతమైన ప్రజా విజయం ఈరోజు మహబూబ్ నగర్ ప్రజలు, తెలంగాణ, యావత్ తెలంగాణకు రుచి చూపించబోతూ ఉన్నారు. రాబోయే రోజుల్లో ఇంకా ఎన్నో డ్రామాలు ఉంటాయి, ఎంటర్టైన్మెంట్ బాగా చేస్తారు. ఎట్టి పరిస్థితుల్లో ఖాయమైన ఓటమి నుంచి తప్పించుకోనికి విశ్వ ప్రయత్నం చేస్తారు బీఆర్ఎస్ నాయకులు. ఏమైనా రావచ్చు, మా మీద దాడులు జరగవచ్చు, కార్యకర్తలు బెదిరింపు కాల్స్ కావచ్చు, కిడ్నాపులు కూడా కావచ్చు, వాట్సాప్లో ఫేక్ వాయిస్లు రావచ్చు, వాళ్ళ మీద వాళ్ళే దాడి చేసుకొని ఈ కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్నారు అని చెప్పే కుట్ర కూడా జరగవచ్చు. దేనికి కూడా మహబూబ్ నగర్ ప్రజలు ఆశ్చర్యపోవాల్సిన పని లేదు, కానీ మనం అందరం కూడా అలర్ట్గా ఉండాలి. మేము నిజాయితీగా గాంధీ చూపించిన బాటలో సహనంతో ప్రజాస్వామ్యబద్ధంగా ఈ ఎన్నికలను, మేము ఎన్నికల యుద్ధాన్ని ఎదుర్కోబోతూ ఉన్నాం. వాళ్ళు ఎంత ప్రేరేపించినా, ఎన్ని దాడులు చేసినా, మేము మాత్రం అహింసా పద్ధతిలోనే ఈ ప్రజాస్వామ్యబద్ధంగా మేము ఎన్నికలు కొట్టాడుతాం. పోలు చేసి బెదిరిస్తున్నారు. రాజ్యాంగం ఇచ్చిన స్ఫూర్తి, అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగం ఓటు హక్కు, ఆ ఓటు హక్కును కూడా కాలరాసే ప్రయత్నం ఈరోజు మహబూబ్ నగర్ నియోజకవర్గంలో జరుగుతూ ఉంది.
అట్లెట్ల మీరు వేరే పార్టీకి పనిచేస్తారు, మీరు మాకే చేయాలి అని చెప్పి హుక్కుం జారీ చేస్తూ ఉన్నారు. ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. కేంద్ర ఎన్నికల కమిషన్, ఇక్కడ యంత్రాంగం అందరూ చేష్టలుడిగి చూస్తూ ఉన్నారు. ఇది ఎక్కడి అరాచకం? ఈ అరాచక పాలన ఎన్ని రోజులు నడుస్తుంది? 30వ తారీఖు ప్రజలు నిర్ణయం తీసుకున్నారు. ఈరోజు వేల మంది అజ్ఞాత సైనికులు కాంగ్రెస్ కోసం, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించడానికే అండర్ కవర్ ఏజెంట్ లాగా పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళందరినీ మీరు ఎట్లా బెదిరిస్తారు? మీ వైపు నుంచి కూడా చాలామంది మాకు పనిచేస్తున్న విషయం మీకు తెలుసో తెలియదో కానీ మాకు తెలుసు. కాబట్టి మీ అరాచకాలు ఆపండి. ఇప్పటికైనా చేసిన తప్పులు చేసిండ్రు, ఇప్పటికైనా మీరు ప్రజాస్వామ్యబద్ధంగా ఒక ఎలక్షన్ కొట్లాడండి. గెలుపు ఓటములు ప్రజలు నిర్ణయిస్తారు. మనమేం దైవాశ సబూతులం కాదు. ఎప్పటికీ గెలుచుడు అనేది మనం రాసి పెట్టుకొని రాలే. ప్రజలు అంగీకరిస్తే, ప్రజలు మెప్పిస్తే, ప్రజలు మెప్పు పొందితే ఖచ్చితంగా వాళ్ళు మళ్ళీ ఒకసారి ఓటేస్తారు. కానీ కేసీఆర్ను క్షమించరు తెలంగాణ ప్రజలు. ఇక్కడ ఇంత అరాచక పరిపాలన కొనసాగించిన ఇక్కడ ఎమ్మెల్యే గారిని కూడా క్షమించే ప్రసక్తే లేదు. ప్రజలు తమ ఓటుతోటి బుద్ధి చెప్పబోతూ ఉన్నారు. 30వ తారీఖున ఒక సునామీ రాబోతా ఉంది. గాలివాన వస్తే మనకు తెలుస్తుంది, వాతావరణ శాఖ చెప్తుంది. మన గొడ్డు గోదావరి ఇంట్లో కట్టుకుంటాము, మనం బయటికి వెళ్ళం. కానీ భూకంపం వచ్చిన రోజు ఎవరికీ తెలియదు. 5 నిమిషాల్లో మొత్తం నాశనం చేసి వెళ్ళిపోతుంది. ఈరోజు మహబూబ్నగర్ నియోజకవర్గంలో ఎలక్షన్ భూకంపం రాబోతూ ఉంది. అది 30వ తారీఖు బయటపడబోతూ ఉంది. 3rd December రిజల్ట్ రాబోతూ ఉంది. 9th December ప్రజాప్రభుత్వం వస్తుంది. మహబూబ్నగర్కు పట్టిన పీడ వదిలిపోతుంది. నిజమైన అభివృద్ధి ఆ రోజు నుంచి మొదలవుతుంది. ఖచ్చితంగా అభివృద్ధి అంటే 2 రోడ్లకు మేకప్ వేసుడు కాదు, డ్రోన్ షోలు చేసుడు కాదు, ఒక పెద్ద చెరువు అనే చెరువుని తీసుకొని దాని మీద 50 కోట్లు ఖర్చు పెట్టడం కాదు. అభివృద్ధి అంటే వీరన్నపేట